హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేశ్వరెడ్డి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేశ్వరెడ్డి. ఎప్పట్లాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే మనకు హైదరాబాద్లో అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఎయిమ్స్, బీబీనగర్ ఎయిమ్స్ ఏదైతే ఉందో ఇది మనకు భువనగిరికి దగ్గరలో ఉంటుంది. సో దీనికి సంబంధించి టెక్నికల్ అసిస్టెంట్స్, డాటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్కి సంబంధించిన ఆ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. సో వీటి లోపల ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు అనేది స్వీకరిస్తున్నారు. వీటికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది, ఖాళీలు, జీతము మరియు అర్హతలు, పూర్తి సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. సో ముందుగా మనకు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 3 కింద ఒక వేకెన్సీ ఉంది. 28,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ కలిపి 35,560 రూపాయలు ఇస్తారు. దాంతోపాటుగా ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2 ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది. సో 20,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ కలిపి 25,400 రూపాయలు ఇస్తారు. సో అదేవిధంగా మనకు ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2 కింద డాటా ఎంట్రీ ఆపరేటర్, సో డీఈఓ ఏదైతే ఉందో వీళ్ళకు కూడా 20,000 రూపాయలు ప్లస్ హెచ్ఆర్ఏ కలిపి 25,400 రూపాయలు శాలరీ అనేది ఇస్తారు. వీటికి సంబంధించి ఏజ్ లిమిట్స్ కనుక చూసుకున్నట్టయితే 21 నుంచి 35 సపోర్ట్ 3 కింద, మిగిలిన 2 పోస్టులకు సంబంధించి 21 నుంచి 30 సంవత్సరాలు ఇచ్చారు. సో వీటికి సంబంధించి అర్హతలు, అప్లికేషన్ విధానము, క్వాలిఫికేషన్స్లో మనకు టెక్నికల్ సపోర్ట్ 3 కింద చూసుకున్నట్టు 3 ఇయర్స్ గ్రాడ్యుయేట్ ఇన్ రిలెవెంట్ సబ్జెక్ట్ ఆర్ ఫీల్డ్ లేదా ప్లస్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఆర్ పీజీ ఇన్ రిలెవెంట్ సబ్జెక్ట్ ఫీల్డ్ సచ్ యాజ్ మైక్రోబయాలజీ, ఫార్మకాలజీ, లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, నర్సింగ్ లేదా బయోఇన్ఫర్మాటిక్స్, డాటా సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ అని ఇచ్చారు. సో ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో తర్వాత ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2 కింద ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి చూసుకున్నట్లయితే 12th క్లాస్ సైన్స్ సబ్జెక్టులో పాస్ అయ్యి బీఎస్సీ ఎంఎల్టీ లేదా డిప్లొమా డిఎంఎల్టీ ప్లస్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఉండాలి. ఒకవేళ బీఎస్సీ ఎంఎల్టీ చేస్తే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కింద కన్సిడర్ చేస్తారు. సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నాట్ ఎలిజిబుల్ కాబట్టి ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళ ప్రిఫరెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తర్వాత డాటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2 కింద తీసుకుంటున్నారు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆర్ ఐటీ ఆర్ కంప్యూటర్ సైన్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్ విత్ నాలెడ్జ్ ఆఫ్ డాటా ఎంట్రీ వర్క్ ప్లస్ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. సో ఐ స్పీడ్ టెస్ట్ అనేది తీసుకుంటారు. దానికి సంబంధించి ఇంగ్లీష్లో అయితే 60 వర్డ్స్ పర్ మినిట్ అండ్ హిందీ అయితే 40 వర్డ్స్ పర్ మినిట్ అనేది కంప్యూటర్ పైన టెస్ట్ చేస్తారు. వీటికి కూడా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు. అయితే డాక్యుమెంట్స్, మనం ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాల్సి పంపించాల్సి ఉంటుందంటే ఎస్ఎస్సీ ఆర్ 10th క్లాస్ మార్క్స్ కార్డు, సర్టిఫికేట్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం అంటే మేము ఇస్తే సరిపోతుంది. ఆల్ సర్టిఫికేట్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, బ్యాచిలర్ డిగ్రీ, 10th, ఇంటర్ అన్నీ కూడా మన సర్టిఫికేట్స్ అని పెట్టాలి. ఐఎస్టీ క్వాలిఫికేషన్ కూడా పెట్టాల్సి ఉంటుంది. సో 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి పేస్ట్ చేయాల్సి ఉంటుంది, ఒకటి పిన్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్కి. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దానిపైన ఫిల్ చేసి ఇవన్నీ డాక్యుమెంట్స్ పెట్టి సెల్ఫ్ అటెస్టెడ్ ప్రతి ఫామ్ పైన మనం సైన్ చేయాల్సి ఉంటుంది, ప్రతి జిరాక్స్ పైన. సో దీనికి సంబంధించి పోస్టల్ రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ మనం డాక్టర్ అనితా స్వామి పిఐ 2-phase స్టడీ ఎవల్యూటింగ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ కిడ్నీ స్టోన్ డిసీజెస్ అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ప్రోబయోటిక్ యూజ్ ఆన్ కేఎస్డీ బై చేంజ్ ఇన్ గట్ మైక్రోబయోటా. సో ఐసీఎంఆర్ ఫండ్ స్మాల్ గ్రాంట్ ప్రాజెక్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ, ఎయిమ్స్, బీబీనగర్, తెలంగాణ. పిన్ కోడ్ వచ్చేసి 508126కి 14th జూన్ 2024 14 జూన్ 2024 సాయంత్రం 5 గంటల లోపల చేరే విధంగా పంపించాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ పైన ఎన్వలప్లో పెట్టి ఎన్వలప్ పైన రాయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫర్ ద కాంట్రాక్చువల్ పోస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ 2 ఆర్ ఏ పోస్ట్ అయితే సపోర్ట్కి సంబంధించి పంపించి మనం పంపించాల్సి ఉంటుంది. సో ఈమెయిల్కి కూడా సాఫ్ట్ కాపీ పంపించచ్చు. అన్నీ ఒకే పీడిఎఫ్ డాక్యుమెంట్లో పెట్టి పంపించచ్చు. సో దీనికి సంబంధించి ఇచ్చారు. సో ఎటువంటి ఫీజు అనేది లేదు. సెలక్షన్ వచ్చేసి మనకు టెస్ట్ లేదా ఇంటర్వ్యూ ద్వారా
సెలక్షన్ చేస్తారు. వాకిన్ ఇంటర్వ్యూస్ వచ్చేసి మనకు డేట్ టైం అనేది మెన్షన్ చేస్తారు, దట్ అంటే మనకి ఇన్ఫామ్ చేస్తారు. మ్యాక్సిమం అది 26/2024 ఉండొచ్చు. సో అక్కడే ఎయిమ్స్ బీబీ నగర్లో ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటో పేస్ట్ చేయాల్సి ఉంటుంది, నేమ్, సో మన డీటెయిల్స్ అన్నీ రాయాల్సి ఉంటుంది. సో అన్నీ రాసి మనము పంపించాల్సి ఉంటుంది, డిక్లరేషన్, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అన్నీ పెట్టి. సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి రన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఆల్ ద బెస్ట్.